ఎన్నికలకుగాను 8 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. అయితే ఇక్కడి నుంచే పెద్ద సంఖ్యలో ఆశావాహులు పోటీ పడ్డారు. కొందరు నిరుత్సాహం చెందితే మరికొందరు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రెండు నెలల నుంచి టికెట్ కోసం ఎదురుచూసిన కాంగ్రెస్ ఆశావాహులు తమ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండేది ఎవరో తేలిపోవడంతో పలువురు నిరుత్సాహానికి లోనయ్యారు. ఇన్నాళ్లు తమకే టికెట్ వస్తుందని సంబరపడ్డ నేతలు ఇకపై తమకు టికెట్ రాదని తేలిపోయాక తీవ్ర నైరాస్యంలో కూరుకుపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో ఆయా స్థానాల నుంచి టికెట్ ఆశించిన 10 సంఖ్యలో అభ్యర్థులు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. కొందరు రెబల్స్ గా బరిలో దిగేందుకు సిద్ధపడుతున్నారు. మరికొందరైతే ఏకంగా పార్టీనే వీడేందుకు సిద్ధపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ లో జగిత్యాల, పెద్దపల్లి, మంధని, కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, రామగుండం స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అందరూ ఊహించినట్టుగానే కరీంనగర్, జగిత్యాల, మంధని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కరీంనగర్ పొన్నం ప్రభాకర్ పేరును అధిష్టానమే నిర్ణయించడంతో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. జగిత్యాల, మంధని స్థానాలకు జీవన్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్లు కూడా ముందుగానే ఊహించినవి కావడంతో ఇక్కడి నుంచి ఎలాంటి ఆశావహులు లేరు. అందుకే ఇక్కడ ఎలాంటి అసంతృప్తి లేదు. కానీ మిగిలిన 5 స్థానాల్లో మాత్రం అసంతృప్తి కనిపిస్తోంది. ముఖ్యంగా పెద్దపల్లి నుంచి ఈర్ల కొమురయ్య, డాక్టర్ గీట్ల సవితారెడ్డి, గొట్టెముక్కల సురేష్ రెడ్డి, బల్మూరు వెంకట్తో పాటు 7 క్రితం టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే సిహెచ్ విజయరమణారావు పోటీ పడ్డారు. అయితే విజయరమణారావుకే అధిష్టానం మొగ్గు చూపడంతో మిగిలిన ఆశావహులు కొంత అసంతృప్తిలో ఉన్నారు. విజయరమణారావు తప్ప మిగిలిన వారిలో ఎవరికి టికెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని పోటీలో ఉన్న ఆశావహులు చెప్పినా అధిష్టానం మాత్రం పట్టించుకోలేదు. మానకొండూరు నుంచి ఆరేపల్లి మోహన్, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, దరువు ఎల్లన్న దరఖాస్తు చేసుకోగా ఆరేపల్లి మోహన్ కే మానకొండూరు సీటు దక్కింది. దీంతో మిగిలిన ఆశావహులు అసంతృప్తిలో ఉన్నారు. చొప్పదండి నుంచి మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, పీసీసీ అధికార ప్రతినిధులు మేడిపల్లి సత్యం, గజ్జల కాంతంతో పాటు 10 మంది దరఖాస్తు చేసుకోగా మేడిపల్లి సత్యం పేరునే కాంగ్రెస్ అధిష్టానం డిక్లేర్ చేసింది. దీనితో మిగిలిన అభ్యర్థులు అసంతృప్తిలో ఉన్నారు. మరీ ముఖ్యంగా సుద్దాల దేవయ్య తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలిసింది. దేవయ్య పార్టీ మారతారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వేములవాడలో గత ఎన్నికల్లో పోటీ చేసిన బొమ్మ వెంకటేశ్వర్ ఈసారి దూరంగా ఉండగా ఏనుగు మనోహర్ రెడ్డి, కొనగల మహేష్ టికెట్ ఆశిస్తున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్ 2 నెలల క్రితం కాంగ్రెస్ లో చేరి టికెట్ దక్కించుకున్నారు. దీనిపై ఏనుగు మనోహర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు టికెట్ కేటాయించాలని మొన్న గాంధీభవన్ ఎదుట ధర్నా కూడా నిర్వహించారు. ఆయన ఆది శ్రీనివాస్ కు సహకరించడంపై అనుమానాలు కలుగుతున్నాయి. రామగుండంలో రాజ్ ఠాకూర్, మఖాన్ సింగ్, ఐఎన్టీయూసీ నాయకుడు బి జనక్ ప్రసాద్ తో పాటు 5 దరఖాస్తు చేసుకోగా మఖాన్ సింగ్ పైనే అధిష్టానం మొగ్గు చూపింది. దీనితో మిగిలిన వారు అసంతృప్తిలోకి వెళ్లిపోయారు. మరి ఈ అసంతృప్తులను కాంగ్రెస్ అధిష్టానం ఎలా బుజ్జగిస్తుందో చూడాలి.